హాయ్ ఎవ్రీవన్, ప్రీవియస్ క్లాస్లో పేజింగ్ సంబంధించి ఆల్ కాన్సెప్ట్స్ చూసాం. అండ్ పేజింగ్ తర్వాత డిస్క్ షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్ కూడా చూసాం. డిస్క్ షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్లో బేస్డ్ ఆన్ ఫ్రేమ్స్ అండ్ పేజెస్ని బేస్ చేసుకుని మనం ఎలా సాల్యూషన్ చేయాలి, అండ్ ఇవన్నీ కూడా డిస్క్ షెడ్యూలింగ్ అల్గోరిథంలో మనం డిఫరెంట్గా డిస్క్ మీద బేస్ చేసుకుని చూడడం జరిగింది. సో దానికి బిఫోర్గా ఉన్న పేజ్ రీప్లేస్మెంట్ అల్గోరిథమ్స్ అన్ని కొన్ని అల్గోరిథమ్స్ చూసాం. ద నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి సిగ్మెంటేషన్. సో ఈ సిగ్మెంటేషన్ దేనికి రిలేటెడ్ అంటే పేజింగ్ అనే కాన్సెప్ట్కి రిలేటెడ్ టాపిక్. సో పేజింగ్ అనే కాన్సెప్ట్లో మనం ఏం చేస్తాము, ఏవైతే మెయిన్ మెమొరీకి పంపించే ప్రాసెసర్కి సంబంధించిన టాస్క్స్ ఉంటాయో వాటిని మాడ్యూల్స్గా డివైడ్ చేసుకుంటూ ఆర్ ఫంక్షన్స్గా డివైడ్ చేసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్, అంటే మనం ఏదైతే డివైడ్ చేస్తున్నామో దట్ ఈజ్ నథింగ్ బట్ పేజ్. ఆ పేజెస్ని డివైడ్ చేసిన దాన్ని వన్ బై వన్ మెయిన్ మెమొరీకి సెండ్ చేసుకుంటూ మనం ప్రాసెసింగ్ అనేది చేస్తాం. సో వాటిలో పేజ్ టేబుల్ అనేది చూసాం, పేజ్ టేబుల్ ఎంట్రీ చూసాం, పేజ్ రీప్లేస్మెంట్ అల్గోరిథమ్స్ చూసాం, అందులో డ్రాబ్యాక్స్ అండ్ ఎలా సొల్యూషన్ మనం గెట్ చేసుకోవాలి ఇవన్నీ చూడడం జరిగింది. బట్ ద నెక్స్ట్ టాపిక్ వాట్ ఈజ్ సిగ్మెంటేషన్ మీన్స్, సేమ్ ఏదైతే పేజింగ్ అనే టాపిక్తో మనం చేసామో దాన్నే సిగ్మెంటేషన్ అనే ఒక చిన్న టెక్నిక్తో కూడా మనం ఈ ప్రాసెసింగ్ అంతా పెర్ఫామ్ చేయొచ్చు. అయితే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్, మనకి ఆపరేటింగ్ సిస్టంలో పేజింగ్ అండ్ సిగ్మెంటేషన్ రెండూ కూడా మెయిన్ మెమొరీ మెమొరీ మేనేజ్మెంట్కి సంబంధించిన టెక్నిక్స్. సో పేజింగ్ అండ్ సిగ్మెంటేషన్ ఈ రెండు కూడా మనకి దేనికి సంబంధించినవి అంటే టూ మేనేజ్మెంట్ టెక్నిక్స్. ఓకే, సో నెక్స్ట్ వాట్ ఈజ్ సిగ్మెంటేషన్? సిగ్మెంటేషన్ అనేది కూడా ఒక మెమొరీ. అయితే ఇది ఏం చేస్తుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కింద సపరేట్ చేస్తుంది. అంటే మనం ఏదైతే డేటా ఏదైతే ప్రాసెస్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. అయితే పేజింగ్లో కూడా మనం పేజెస్ కింద డివైడ్ చేస్తున్నాం, సిగ్మెంటేషన్లో కూడా డివైడ్ చేస్తున్నాం. అయితే దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అంటే పేజెస్ అనేవి ఎప్పుడూ మనకి కామన్ సైజ్తో ఉంటాయి, బట్ సిగ్మెంటేషన్ అనేది ఎప్పుడూ కూడా వేరియస్ సైజ్తో మనకి ఉంటుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అనేది సేమ్ సైజ్ ఉండాలని ఏం లేదు, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ హ్యావింగ్ ద డిఫరెంట్ సైజ్. అది ఎందుకు ఏంటి అనేది మనకి నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూస్తాము. సో ఇన్ సిగ్మెంటేషన్ మెమొరీ మీరు ఇక్కడ డిఫరెంట్ సైజెస్ అనైనా చెప్పొచ్చు, లేదు వేరియస్ సైజెస్ అనైనా చెప్పొచ్చు, దట్ ఈస్ సైజ్ పార్ట్స్. సో పేజెస్లో మనకి పర్టిక్యులర్ ఫంక్షన్ ఒక పేజ్ కింద డివైడ్ అవుతుందా అంటే టోటల్ ఫంక్షన్ని మనం నెంబర్ ఆఫ్ పేజెస్ కింద డివైడ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ సెగ్మెంటేషన్లో కూడా టోటల్ మన వర్క్ ఏదైతే ఉందో వాటిని నెంబర్ ఆఫ్ సెగ్మెంటేషన్స్గా డివైడ్ చేస్తాం, ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంటేషన్ హ్యావింగ్ సమ్ టాస్క్. సో ఇక్కడ సిగ్మెంటేషన్లో వన్స్ డివైడ్ అయిన తర్వాత ఈచ్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ సిగ్మెంట్. అంటే మనం ఏదైతే మన ప్రాసెస్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని మనం పార్టిషన్స్ చేస్తున్నామో దట్ వన్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మెంట్. అక్కడ వచ్చేసరికి మనకి పేజ్ యాజ్ ఏ సిగ్మెంట్. సో ఈ సిగ్మెంట్కి మనం ఏం చేస్తాము అంటే సమ్ ప్రాసెస్ అనేది అలోకేట్ చేస్తాం, దట్ ఈస్ విచ్ కెన్ బి ప్రతి సిగ్మెంట్ కూడా ఒక ప్రాసెస్ వల్ల ఒక ప్రాసెస్తో మనం డివైడ్ చేసుకుంటూ ఒక ప్రాసెస్ వర్క్ కోసం ఈ సిగ్మెంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇలాంటి సిగ్మెంట్స్ అనేవి మనకి ఇప్పుడు జనరల్గా పేజెస్ అనేది వచ్చేసరికి ఏమవుతుంది అంటే సిపియు నుంచి మనం ఎన్ని పేజెస్కి యాక్సెస్ తీసుకుంటున్నాము, ఏ పేజ్ నుంచి ఎప్పుడు మనం మెయిన్ మెమరీలో స్టోరేజ్ తీసుకుంటున్నాము, ఇదంతా కూడా బేస్డ్ ఆన్ అక్కడ అల్గోరిథంని బేస్ చేసుకుని వెళ్ళిపోతుంది. బట్ సిగ్మెంటేషన్కి వచ్చేసరికి దిస్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యూజర్ వ్యూ ఆఫ్ ద ప్రాసెస్. అంటే ఒక ప్రాసెస్ని యూజర్ వ్యూ అనేది ఎలా ఉంటుంది
ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫంక్షన్ ప్రోగ్రామ్ తీసుకున్నారు, లేదు వేరే ఏదైనా ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు, ఆ ప్రోగ్రాంలో యూజర్ అనే పర్సన్కి మీరు ఏ టాస్క్ తీసుకున్నారు, ఆ ప్రోగ్రామ్ని ఎన్ని పార్ట్స్, అంటే ఏది మెయిన్ ప్రోగ్రామ్, ఏది రిమైనింగ్ ఫంక్షన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ ఏ వర్క్ పెర్ఫామ్ చేస్తుంది అనేది ఒక ఐడియా ఉంటుంది. సో దట్ యూజర్ వ్యూ ఏదైతే ఉంటుందో అదే వ్యూ మనకి ఇక్కడ సిగ్మెంటేషన్ కూడా తీసుకుంటుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సిగ్మెంటేషన్ డిఫరెన్స్ చేసేటప్పుడు బేస్డ్ ఆన్ దట్ వ్యూ మనం వాటిని డిఫరెన్స్ చేస్తాం. సో ఇన్ దిస్ ఇట్ గివ్స్ ఓకే. సో ఇది మనకి పేజింగ్లో ఉండదు. ఎందుకు ఉండదు అంటే పేజింగ్లో బేస్డ్ ఆన్ ద అడ్రస్ ఆర్ అక్కడ ఏదైతే సైజ్ ఉందో వాటిని ఈక్వల్గా పార్టిషన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3, పేజ్ 4, ఆ 4 పేజెస్కి ఈక్వల్ సైజ్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ని మనం మెయిన్ మెమరీలోకి 1 by 1 అలకేట్ చేసుకుంటూ ప్రాసెస్ చేసుకుంటూ బేస్డ్ ఆన్ దట్ అల్గోరిథం మనం వెళ్తాం. కానీ ఇక్కడ కంప్లీట్గా ద యూజర్ వ్యూ ఎలా అయితే ఉంటుందో అలానే మనం సిగ్మెంటేషన్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. సో దట్ సిగ్మెంటేషన్ ఈజ్ డివైడెడ్ ఇన్ టు 2 పార్టిషన్స్. సిగ్మెంటేషన్ ఈజ్ క్యాటగరైజ్డ్ ఇన్ టు 2 పార్ట్స్, దట్ ఈస్ ఫస్ట్ క్యాటగిరీ విర్చువల్ మెమోరీ సిగ్మెంటేషన్ అండ్ ద సెకండ్ వన్ సింపుల్ సిగ్మెంటేషన్. ఓకే, ఫస్ట్ వన్ విర్చువల్ సిగ్మెంటేషన్ అనేది ఏంటి అంటే మనకి టోటల్ ఏవైతే మనం రెసిడెంట్గా ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటున్నాం, అంటే ఇట్ ఈస్ నాట్ ఆల్ ఆఫ్ విచ్ ఆర్ రెసిడెంట్ ఎట్ ఎనీ వన్ పాయింట్ ఇన్ టైమ్. అంటే మనకి ఒక్క పర్టిక్యులర్గా అన్నీ ఒకేసారి రెసిడెంట్ అవ్వాలి అని, ఒకే టైంలో అవ్వాలి అని లేకుండా విర్చువల్ మెమరీ సెగ్మెంటేషన్లో తీసుకుంటాం. అండ్ సింపుల్ సెగ్మెంటేషన్ వచ్చేసరికి ఆల్ ఆఫ్ విచ్ ఆర్ లోడెడ్ ఇన్ టు మెమరీ ఎట్ రన్ టైమ్. ఇక్కడ రన్ టైమ్ అనేది మెయిన్ కాన్సెప్ట్, దట్ ఈస్ ద సింపుల్ సెగ్మెంటేషన్. అది కూడా కంపల్సరీ కాకుండా ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. ఓకే, ఎట్ ఎనీ వన్ పాయింట్ ఇన్ ఏ టైం, ఏదో ఒక టైంలో మనం వీటిని యాక్సెస్ చేయడం జరుగుతుంది. బట్ ఇది రన్ టైంలో మాత్రమే సింపుల్ సెగ్మెంటేషన్ చేస్తాం. సో దిస్ ఈస్ ఎట్ రన్ టైం. Not necessarily continuous. Okay. So, ఇప్పుడు ఈచ్ సిగ్మెంట్ అనేది మనకి ఒక టేబుల్లో స్టోర్ చేస్తాం. పేజ్ టేబుల్ ఎలా అయితే ఉందో అలానే మొత్తం సిగ్మెంట్కి సంబంధించిన ఆల్ డీటెయిల్స్ అనేది మనం ఒక టేబుల్లో స్టోర్ చేస్తాం. దట్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మెంట్ టేబుల్. సింపుల్, వెరీ సింపుల్. వాట్ ఈజ్ సిగ్మెంట్ టేబుల్ మీన్స్ ఏ ఇన్ఫర్మేషన్ అయితే సిగ్మెంట్కి తీసుకుంటామో ద టోటల్ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ స్టోర్ అవుతుందో దాన్నే మనం సిగ్మెంట్ టేబుల్ అంటాం. Each segment, complete details about each segment or that is called segment టేబుల్. అయితే ఈచ్ సిగ్మెంట్ అనేది మనకి 2 పార్టిషన్స్ కింద, అంటే 2 ఇన్ఫర్మేషన్ కింద ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ సిగ్మెంట్. ఈ సిగ్మెంట్లో మనకి ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటే 2 పార్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ బేస్ అండ్ సెకండ్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ లిమిట్. ఓకే, సో ఈ ఫస్ట్ పార్ట్ బేస్లో మనం ఏం చేస్తాము అంటే ఇది బేస్ అడ్రస్ కంటైన్ చేస్తుంది. అంటే సిగ్మెంట్ యొక్క బేస్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని కంటైన్ చేస్తుంది. బేస్ అడ్రస్ ఆఫ్ ద సిగ్మెంట్. నెక్స్ట్ లిమిట్. లిమిట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సమ్ వాల్యూ, అంటే సైజ్, సైజ్ ఆఫ్ ద సిగ్మెంట్ ఆర్ లెంగ్త్ ఆఫ్ ద సిగ్మెంట్. నెక్స్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం పేజింగ్ వచ్చేసరికి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ ఫంక్షన్ ఉంది, అంటే ఈ ఫంక్షన్ని మనం పేజింగ్లో తీసుకున్నప్పుడు ఇది సమ్ పార్టీషన్స్ కింద డివైడ్ అవుతుంది. సో దిస్ ఈజ్ 1 పేజ్, దిస్ ఈజ్ 1 పేజ్, దిస్ ఈజ్ 1 పేజ్. ఇవి టోటల్ ఒక ఫంక్షన్ని డిఫరెంట్ పేజెస్ కింద డివైడ్ చేసి ఈ పేజెస్ అన్నీ కూడా
సమ్టైమ్స్ ఒకేసారి మెమొరీలో యాక్సెస్ చేసుకోగలం, బట్ సమ్టైమ్స్ ఒకేసారి కాకుండా వన్ పేజ్ వన్ టైం, వన్ పేజ్ వన్ టైం అలా యాక్సెస్ చేసుకుంటాం. సో దిస్ కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ పేజింగ్. బట్ సిగ్మెంటేషన్కి వచ్చేసరికి ఈచ్ సిగ్మెంట్ అనేది సమ్ టైప్ ఆఫ్ ఫంక్షన్ని బేస్ చేసుకుంటుంది. అది కూడా ఎందుకు అలా పర్టికులర్ ఫంక్షన్ని బేస్ చేసుకుంటుంది అంటే, సిగ్మెంటేషన్ ఈజ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, యూజర్ వ్యూలో మనకు ఉంటుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మెయిన్ ఫంక్షన్, ఇదొక దిస్ ఈజ్ వన్ ప్రోగ్రామ్ ఆర్ దిస్ ఈజ్ వన్ ప్రాసెస్. ఈ ప్రోగ్రామ్లో మనం సమ్ వన్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ మెయిన్ అండ్ వన్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ సబ్ ప్రోగ్రామ్ ఆర్ ఫంక్షన్, వన్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ సబ్ ప్రోగ్రామ్ టూ, ఇలా మనం తీసుకున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సిగ్మెంట్ అనేది ఈ యూజర్ వ్యూలో బేస్ చేసుకుని మనం డిఫరెన్స్ అనేది చేసుకుంటాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, మెయిన్ ఫంక్షన్ ఈజ్ ద వన్ సెగ్మెంట్, ఇట్ కెన్ బి ఇన్క్లూడెడ్ ఇన్ అనదర్ సెగ్మెంట్. సో రిమైనింగ్ లైబ్రరీ ఫంక్షన్స్ అనేవి ఇన్క్లూడెడ్ ఆల్ ఇండివిజువల్ సెగ్మెంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్, సబ్ వన్ అనేది ఏదైతే ఉందో అది ఒక సెగ్మెంట్, సబ్ టూ ఏదైతే ఉందో అది ఒక సెగ్మెంట్. సో దిస్ మెయిన్ టోటల్ ప్రోగ్రామ్ ఈజ్ సెగ్మెంట్ వన్, అంటే సెగ్మెంట్ జీరో. సో దిస్ ఈజ్ సెగ్మెంట్ జీరో, సెగ్మెంట్ వన్ అండ్ సెగ్మెంట్ టూ. సో ఇలా మనం బేస్డ్ ఆన్ యూజర్ వ్యూని బేస్ చేసుకుని మనం వాటిని డివైడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు టోటల్ లాజికల్ వ్యూ ఆఫ్ సెగ్మెంటేషన్. సో దిస్ ఈజ్ లాజికల్ వ్యూ ఆఫ్ సెగ్మెంటేషన్. సో ఇందులో ఫస్ట్ నేను లాజికల్ అడ్రస్ స్పేస్ తీసుకుంటున్నాను. ఎవ్రీ లాజికల్ అడ్రస్ స్పేస్లో మనకి ఏముంటాయంటే సమ్ సెగ్మెంటేషన్స్. ఏవైతే మనం తీసుకుంటున్నామో, సెగ్మెంట్ జీరో ఈజ్ వన్ పార్ట్ అండ్ సెగ్మెంట్ వన్ ఈజ్ వన్ పార్ట్ అండ్ సెగ్మెంట్ టూ ఈజ్ వన్ అండ్ సెగ్మెంట్ త్రీ, ఇవన్నీ కూడా మనకి లాజికల్ అడ్రస్ స్పేస్లో స్టోర్ అయి ఉంటే, నెక్స్ట్ వాట్ ఈజ్ సెగ్మెంట్ టేబుల్? మనకి ఎవ్రీ సెగ్మెంట్ యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యేదాన్ని సెగ్మెంట్ టేబుల్ అంటున్నాం. ఎవ్రీ సెగ్మెంట్ హ్యావింగ్ టూ పార్ట్స్, దట్ ఈజ్ బేస్ అడ్రస్ అండ్ ద లిమిట్, వాటి యొక్క లిమిట్. సో ఈ టూ పార్ట్స్ తీసుకుంటున్నప్పుడు మనకి టోటల్ ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి? ఫోర్ సెగ్మెంట్స్ ఉన్నాయి, జీరో వన్ టూ త్రీ. సో దట్ ఈస్ వన్ టూ త్రీ. ఇవి మనకి టోటల్గా టేబుల్లో స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఎవ్రీ సెగ్మెంట్ టేబుల్ హ్యావింగ్ సమ్ డీటెయిల్స్ అబౌట్ సెగ్మెంట్స్. మనకి ఎన్నిటి సెగ్మెంట్స్ ఉన్నాయో వాటి అన్నిటి యొక్క డీటెయిల్స్ అనేవి మనకి సెగ్మెంట్ టేబుల్లో ఉండాలి. సో ఇప్పుడు మనకి మెమొరీలో స్టోరేజ్ అయ్యేటప్పుడు ఎలా తీసుకుంటున్నాము అంటే, ఫస్ట్ సెగ్మెంట్ జీరో, సెగ్మెంట్ జీరోకి మనకి బేస్ అడ్రస్ అండ్ వాటి యొక్క లిమిట్ ఇచ్చేసారు అనుకుందాం. సో దిస్ ఈజ్ 500 600, ఇవి ఆల్రెడీ గివెన్, నేను రఫ్గా తీసుకుంటున్నాను వాల్యూస్. సో నేను ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ సెగ్మెంట్ జీరో, సెగ్మెంట్ జీరో అనేది బేస్ అడ్రస్ ఎక్కడ స్టార్ట్ అయింది? 500 దగ్గర స్టార్ట్ అయింది, అంటే ఫ్రమ్ జీరో కాబట్టి 500 దగ్గర మనకి సెగ్మెంట్ జీరో స్టార్ట్ అయింది అప్ టు 600, అంటే 500 దగ్గర స్టార్ట్ అయ్యి 600 వరకు దాని సైజ్ అయితే 500 + 600 1100, అంటే 1100 వరకు కూడా మనకి సెగ్మెంట్ జీరో అనేది స్టోర్ అయ్యి ఉంది. సో దిస్ ఈజ్ సెగ్మెంట్ జీరో, అంటే ఇది రిమైనింగ్ వన్ ఫ్రీ మెమొరీ అనమాట, అంటే అక్కడ మనం ఏమీ యాక్సెస్ చేయలేదు. నెక్స్ట్ వన్ సెగ్మెంట్ వన్, ఎక్కడ స్టార్ట్ అయింది? 2500 దగ్గర స్టార్ట్ అయింది. 2500 దగ్గర స్టార్ట్ అయిన తర్వాత దాని యొక్క సైజ్ వచ్చి 800. ఇప్పుడు మనం దేనికి దగ్గరగా ఉన్నాం? 1100, అంటే 1500 అనేది నెక్స్ట్ వన్. సో 1100 నుంచి రిమైనింగ్ స్పేస్ ఫ్రీ అయిపోతే నెక్స్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఇది 1500 దగ్గర స్టార్ట్ అయింది. దీని యొక్క సైజ్ వచ్చేసరికి 400, అంటే 1500 + 400 1900. సో దిస్ ఈజ్ సెగ్మెంట్ టూ, ఇది ఫ్రీ. నెక్స్ట్ ఆఫ్టర్ 1900 మనకి నియర్గా ఉన్న వాల్యూ 2500, అంటే 1900 నుంచి 2500 వరకు ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఫ్రీ, ఇది 2500. దీని యొక్క సైజ్ 800, అంటే 2500 దగ్గర స్టార్ట్ అయ్యి అప్ టు 800 వరకు దీని స్పేస్ ఉంది, అంటే దట్ ఈస్ 3300 సెగ్మెంట్, దిస్ సెగ్మెంట్ వన్. నెక్స్ట్ వన్ 3800, 3300 నుంచి 3800 వరకు ఫ్రీ అండ్ స్టార్టింగ్ 3800. ఫ్రమ్ 3800 200, అంటే 4000. సో దిస్ ఈజ్ సెగ్మెంట్ త్రీ. ఈ మిడిల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఫ్రీ. ఈ మిడిల్ ఎక్కడైతే మనం వాటి యొక్క పార్టీషన్ సెగ్మెంటేషన్ స్టోరేజ్ ఇచ్చామో అక్కడ మాత్రమే దాని యొక్క డేటాని మనం స్టోర్ చేసుకుంటూ
ఆ సెగ్మెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటూ మనం వాటిని యాక్సెస్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించిన టోటల్ సెగ్మెంటేషన్లో మనకి అడ్వాంటేజెస్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ అడ్వాంటేజెస్, మనకి ఇక్కడ ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఉండదు. సో మనకి ఫ్రాగ్మెంటేషన్లో ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసాం, ఆపరేటింగ్ సిస్టంలో ఫ్రాగ్మెంటేషన్లో ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అనేవి టూ థింగ్స్ ఉంటాయి. ఇక్కడ నో ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్. సో అండ్ ద నెక్స్ట్ వన్, లెస్ ఓవర్ హెడ్. కంపారిటివ్లీ పేస్ టేబుల్తో పోలిస్తే సెగ్మెంట్ టేబుల్ అనేది సైజ్ ఆక్యుపైయింగ్ తక్కువ, కాబట్టి ఆటోమేటిక్గా మనకి సైజ్ అనేది యాక్సెసింగ్ ఈజీగా చేసుకోవచ్చు అండ్ రిమైనింగ్ వాటికి యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. కంపేర్ టు పేస్ టేబుల్. But the disadvantage in segmentation is it having external fragmentation. Disadvantages lo the main thing external fragmentation untundi segmentation lo. So that is the one disadvantage. And continuous memory allocation cheyadam anedi indulo koncham difficult ga untundi. So difficult to allocate కంటిన్యూస్ మెమొరీ. ఓకే, సో ఇది టోటల్ మనకి సెగ్మెంటేషన్కి సంబంధించిన టోటల్ థింగ్. సో మనం ఆల్రెడీ వాట్ ఈజ్ సెగ్మెంటేషన్ అండ్ సెగ్మెంటేషన్కి సంబంధించి పేజింగ్కి సెగ్మెంటేషన్కి డిఫరెన్స్ చూసాం, వాటి అడ్వాంటేజెస్ చూసాం అండ్ డిసడ్వాంటేజ్ చూసాం అండ్ టోటల్ లాజికల్ వ్యూ ఆఫ్ ది సెగ్మెంటేషన్. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. థ్యాంక్ యూ.